Firstly, I would thank Mohan Babu Garu sir, who has blessed this film, with whose blessings we have continuously tried to do our best. And whenever I meet him, he gives me that smile which makes anyone's and everyone's days. Secondly, I thank the real heart of the movie is the story and the dialogue. Vishnu sir, who has penned down a beautiful script which makes everyone laugh at almost every other page. So, and I would like to say special thanks for believing in me, because this is my first film, and he has given me a chance, he has kept his faith in me, and it means a lot to me. So, yeah, and again, you know, the entire cast and crew, Sampunesh, you never get bored with this man on the set. He'll always keep you laughing whether the camera is rolling or not. And then, dialogues, Diamond Bhai, he's a beautiful writer. Everyone has worked too hard on this film, day and night, and you know, many a times the crew was working continuously, one after the other. After working on Dynamite, they would come again to Singham, and they'll work continuously. So I thank each and every one of the technicians, the artists, the cast, the crew, everyone and anyone who has supported the film. Thank you. Industry ki na sontanga nenu vachina kuda vachin tarvata naku konnan danda dorikindi oka Mohan Babu garu dwara nenu unnanu ani cheppantu nannu ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇవాళ మీ ముందు ఇంత నించునే స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి నా పాదాభివందనం. ఇకపోతే ఈ సినిమా సింగం 1-2-3 ఈ సినిమా ఒకరోజు సడన్గా విష్ణు గారు పిలిచి నన్ను భవని నా సినిమా చేస్తున్నాను సంపూర్ణ హీరో నువ్వు మెయిన్ విలన్ అని చెప్పి చెప్పారు. ఇండస్ట్రీకి నేను వచ్చిందే మెయిన్ విలన్గా చేయడానికి విష్ణు బాబు ఆ మాట చెప్పడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందం పట్టలేకపోయాను. థ్యాంక్ యూ బాబు, మంచి అవకాశం ఇచ్చారు నాకు, మర్చిపోలేను ఎప్పటికీ కూడా. ఈరోజు నేను ఈ పొజిషన్కి రావడానికి కానీ, రత్నబాబు నుంచి డైమండ్ రత్నబాబు అవడానికి కానీ కారణం మా అమ్మగారు. ఆవిడకి సందర్భంగా ఏం చెప్పాలో తెలియట్లేదు, రైటర్ అయినా కానీ పదాలు దొరకట్లేదు. లవ్ యూ మా. పాండవులు తుమ్మిద ఈ సినిమా నా కెరీర్లో మైలురాయి అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యాను. ఒక అద్భుతమైన సినిమాతో అద్భుతమైన ఫ్యామిలీ పరిచయం అయింది. రావడానికి ఈ సినిమా చేయడానికి కారణం ఓన్లీ ఫర్ విష్ణు గారు. సంపు గురించి ఒక మాట చెప్పాలి, చాలా కష్టపడే వ్యక్తిత్వం. థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం మా అసిస్టెంట్స్ కిరణ్ అండ్ నగేష్ నాకంటే ఎక్కువ కష్టపడ్డారు, ఈ సినిమాకి ఎక్కువ పాటు వాళ్ళకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫస్ట్ నుంచి మోహన్ బాబు గారు అంటే విపరీతమైన అభిమానం. ఏకలవ్యుడు గురువు గారు లాగా పరోక్షంగా నాకు ఎంతో హెల్ప్ అయినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. ఎందుకంటే తన ప్రతి డైలాగులు నేను ఓన్ చేసుకొని నేను చెప్పి తన యాటిట్యూడ్ నాకు రావడం, అంటే పెద్ద పెద్ద డైలాగులు ఇస్తే కూడా నేను అలాగే చెప్పాను. నా హృదయకాలంలో నేను అంతగానో డైలాగులు చెప్పడానికి కారణం మెయిన్ మోహన్ బాబు గారు. అలా ఆ సినిమా తర్వాత రెండో సినిమా కరెంట్ తీగలు వచ్చారు. కరెంట్ తీగలో చిన్న రోల్ సరిపోదో ఏమో అనుకొని విష్ణన్న మరో సినిమానే చేశాను నా మీద. నిజంగా ఒక మోహన్ బాబు గారికి ఉన్న లక్షల మంది అభిమానుల్లో నేనొక్కడిని. ఈరోజు సినిమాలంటే అందరికి ఇష్టం, నాకు అలాగే ఇష్టం. అలాంటిది మోహన్ బాబు గారిని నేను కలిసి తన బ్యానర్లో మోహన్ బాబు గారి కొడుకు విష్ణన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ నిజంగా సినిమా చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా తర్వాత రెండో సినిమా నాకు ఇచ్చి నాతో జయించి ఒక పోలీస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చి నిజంగా మెనీ మెనీ థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ గురుగారు. ఇంకా సినిమా అంటే మంచి భారీ డైలాగులు మీరు చూశారు, డ్యాన్సు, ఫైట్స్. నేను చెప్పా అన్న ఇన్ని అన్న ఫైట్లు పెట్టారు, ఇంకా నెక్స్ట్ సినిమాని ఇంకా పెద్ద ఎక్స్పెండిచర్ చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అయింది అంటే అదేం కాదు సంపు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని చెప్పేసి అన్ని ఫైట్లు అంత రేంజ్లో చేయించాడు. నిజంగా హృదయకాలం సినిమా కంటే ఎక్కువ కష్టపడ్డది ఫైటింగ్లో. ఆ ఆర్టిస్ట్గా అంటే నేను చేశానండి ఫైటింగ్లో, అసలు నేను ఎప్పుడు చేయలేదు అంతగానో ఫైట్లు. నిజంగా నా చేత అంత పెద్ద ఫైట్లు, పెద్ద హీరోల్లాగా ఫైట్లు చేయించి నాతోటి ఇంత సినిమా చేసి ఇంత రిస్క్ చేసి నిజంగా మోహన్ బాబు గారికి, ఫస్ట్ మా గురువు గారికి,
పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అన్నగారికి, పోతే డైరెక్టర్ గారు, తను తెలుగు రాదు, తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంటు రాజు కానీ, కెమెరామెన్ సతీష్ అన్న, వీళ్ళందరూ మంచి సపోర్టు. బాబాయ్ గారితో బాగా కష్టపడ్డది కూడా బాబాయ్ గారితోనండి. తను ముందు డైలాగ్ చెప్తే నేను నవ్వేవాడిని, అలా ఒక్కటి కాదు 10 టేకులు చేసేవాళ్ళు, ఫస్ట్ తను చెప్తే నేను నవ్వేవాడిని. అలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అదే భవాని భయ్య, మొత్తం మీద చాలా థ్యాంక్ యూ అండి. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. మీరు చూసింది సినిమా రిలీజ్ రోరింగ్ ఆన్ 22 మే అనేది, సినిమా 22 రిలీజ్ అవ్వట్ల, అది 28వ తేదీ లేకపోతే జూన్ 1 వీక్ అయినా రిలీజ్ అవుద్ది. అది సెన్సార్, సినిమా సెన్సార్ అయిన తర్వాత మేము చెప్పగలం. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ప్రొడక్షన్ సైడ్ మిస్కాల్కులేషన్ చేసింది ఏంటంటే, తమ్ముడు పెళ్ళి వల్ల మేమందరం వీఆర్ నాట్ నెక్ యాక్చువల్గా ఈ ఫంక్షన్ కూడా సినిమా ముందు రిలీజ్ అయిపోతుందన్న హడావిడిలో చేయడం జరుగుతుంది. తమ్ముడు పెళ్ళి అయిపోయిన వెంటనే అప్పుడు ఇమీడియట్గా సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, నౌ బ్యాక్ టు ద మూవీ. నేను 24 Frames Factory 2003లో నిర్మించాను. నేను అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఒక డ్రీమ్తో వచ్చాను, నేను యాక్టింగ్ ఒకటే కాదు ప్రొడ్యూస్ చేద్దాం, ఐ వాంటెడ్ టు మేక్. మా నాన్నగారు చాలామంది అడుగుతారు, యూనో యాక్టింగ్, ప్రొడ్యూసింగ్ మీరు ఎలా చేస్తారు అది, ఐ డోంట్ నో. నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అ ప్రొడ్యూసర్. నాకు తెలిసిన విద్య అది ఒకటే, నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటున్నానంటే మా నాన్న చూసుకుంటూ ఉన్నారు, ఆయన చూసి పెరిగాను, దట్స్ హౌ ఐ నో. నాకు స్పెషల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ టాలెంట్, ఆయన చూస్తూ పెరిగాను, ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్. అండ్ 2003లో నేను వచ్చింది, ఐ వాంటెడ్ మేక్ మూవీస్, యాక్ట్ మూవీస్, మేక్ బ్యూటిఫుల్ మూవీస్. కొన్ని చిత్రాలు నేను నటిస్తాను, నటించగలను, కొన్ని చిత్రాలు నేను నటించలేకపోవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల. సో అలాంటి సినిమాలు నేను నిర్మించాలనే ఉద్దేశంతో నేను 2003లో నేను స్టార్ట్ చేశాను. 2003 డిసెంబర్లో నేను ఒక సినిమా స్టార్ట్ చేయాల్సిందే, నాకు బాగా గుర్తు ఆ డేట్. డిసెంబర్ 19 ఇంక షూటింగ్కి వెళ్తున్నారనగా నేను డిసెంబర్ 17 నాన్నగారితో కూర్చొని, నాన్న ఈ సినిమా నేను హ్యాండిల్ చేయలేను నాన్న, ఎందుకంటే నేను అనుకున్నట్టుగా నేను స్క్రిప్ట్ రాలేదన్న. ఫస్ట్ టైం లక్ష్మీప్రసన్న పిక్చర్స్ చరిత్రలో ఆర్టిస్టులందరికీ అడ్వాన్సులు ఇచ్చి ఇంకా షూటింగ్ ఎల్లుండి వెళ్తున్నాగా క్యాన్సిల్ జరిగింది. అప్పుడు ఆ డైరెక్టర్ గారి పేరు ఇప్పుడు అవసరం లేదు, కానీ ఆయన అప్పుడు చాలా ఫీల్ అయ్యి నన్ను బాధిట్టుకున్నాడు ఆయన. బట్ నేను ఎనీ మూవీ, నేను నమ్మిన సినిమానే రిలీజ్ చేయాలన్న ఉద్దేశం నాది. నేను నమ్మకుండా ఈ సినిమా పైన నాకు నమ్మకం లేదని నేను ఎప్పుడు తీయకూడదు. ఇది డబ్బులతో ఆడేది అండ్ ప్రెస్టేజ్తో ఆడేది, మోర్ దెన్ మనీ ప్రెస్టేజ్. మీ డ్రీమ్, ఆ డ్రీమ్ ఒక్కసారి షాటర్ అయిందంటే తిరిగి మేము అందరం కలగడానికి చాలా టైం పడుతుంది. ఈ కళాకారులందరూ వెరీ సెన్సిటివ్ పీపుల్, అందుకే కొంతమంది సినిమా సరిగా ఆడకపోతే చాలా కుంగిపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్, దట్స్ వాట్ వీఆర్. సో 2004 నేను నచ్చిన స్క్రిప్ట్ చేయలేక, నేను అనుకున్న యూనో స్క్రిప్ట్స్ దొరక్క, సో ఐ సెడ్ ఓకే, కంటెంట్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ కదా నాది, 24 Frames Factory, ఏ మీడియంకైనా కంటెంట్ డెవలప్ చేయాలి కదా అని సీరియల్ స్టార్ట్ చేసాం. జిమ్నీకి చేసాం, ఈటీవీకి చేసాం, లేటర్ ఆన్ ఈటీవీకి చేసాం, దాని తర్వాత జీకి చేసాం. దీంట్లో ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ జీటీవీ, ఎందుకంటే 24 Frames Factory రిలేటివ్గా న్యూగా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు సీరియల్ ఇచ్చారు, అండ్ ఆ సీరియల్ హ్యాపీ డేస్ అనే సీరియల్ వాళ్ళ అప్పటికి మేము ఎండింగ్ చేసే టైంకి జీటీవీలోనే ద హయ్యెస్ట్ రన్నింగ్ సీరియల్ అయింది. ఆ టైంలో నేను వాళ్ళని ఏమంటే, నేను టాక్ షో చేయాలనుకుంటున్నాను, ఒక టాక్ షో చేద్దాం అనుకుంటున్నాను అంటే, వాళ్ళు లేదండి టాక్ షోస్ అన్ని బాగా బీటన్ ఫార్మాట్, దాంట్లో ఏం లేదండి, మేము ఇవ్వలేము, కమిషన్ ప్రోగ్రామ్ కదా, మేము డబ్బులు ఇచ్చి మీతో చేయించుకో, మీ దగ్గర కొనలేము ఆ ప్రోగ్రామ్ అని నేను చెప్పాను. లేదండి, మీకు ఒకవేళ మీరు కానీ తీసుకొని మీరు కానీ మీకు రేటింగ్ రాకపోతే మీరు మళ్ళీ వేరే ప్రోగ్రామ్తో వేసుకొని మళ్ళీ రేటింగ్ పెంచుకోవచ్చు, అదే కానీ నేను ఆ ప్రోగ్రామ్ చేసి ఆ ఫెయిల్ అయ్యానంటే మా ఫ్యామిలీ పరువు పోద్దండి, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ మీ, వెరీ పర్సనల్, సో ఐ నీడ్ యూ టు సపోర్ట్ మీ అన్న. అండ్ వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు, అండ్ దట్ వాస్ ద టాక్ షో, లక్ష్మీ టాక్ షో. నోబడి వేర్ రెడీ, ఇనిషియలీ నోబడి వేర్ రెడీ.
మా టీవీ అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది. దాని తర్వాత జీ రియలీ హెల్ప్డ్ అస్ అలాట్ అండ్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ సౌత్ ఇండియాలో ఇట్ వాజ్ ఇట్ ఇస్ స్టిల్ ద బిగ్గెస్ట్ రేటెడ్ షో, లక్ష్మీ టాక్ షో. దాని తర్వాత ప్రేమతో మీ లక్ష్మి ఈటీవీలో. సో దట్స్ హిస్టరీ. దాని తర్వాత మేము చేస్తూ వచ్చాం. 2007 కృష్ణార్జునతో ఫస్ట్ వి గాట్ ఇన్ టు ప్రొడక్షన్. దాని తర్వాత 2010కి యూనో ఐ లైక్ డిజిటల్ టెక్నాలజీ కానీ కొత్తగా ముందుకెళ్ళే టెక్నాలజీ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆ టైంలో 2008 నేను ఒక మూవీ చేస్తున్నాను. ఆ సినిమా ఇప్పుడు ఎందుకునండి, దట్ వాజ్ అది చాలామందికి తెలుసు, నేను మర్చిపోవాలనుకుంటుంటా ఆ సినిమాని. ఆ సినిమా అప్పుడు ఐ డిజిటల్ కెమెరా ఒకటి కొన్నాను, కొని రెడ్ అనేది అప్పుడే వచ్చింది. నేను ఐ వాంటెడ్ టు డూ దిస్ మూవీ డిజిటల్ వచ్చేద్దాం. ఇండియాలో మన దగ్గర ఉండింది థర్డ్ కెమెరా. సో ఆ టైం నాకు బాగా క్లోజ్ కెమెరామెన్ రామ్ప్రసాద్ గారు. నేను చెప్పా చేయాలి డార్లింగ్ చేయాలంటే, లేదు లేదు ఈ టెక్నాలజీ అంత సక్సెస్ అవ్వదు, ఫెయిలియర్ టెక్నాలజీ, ఇది చేస్తే సినిమా రాదు అని అందరూ భయపించారు. కానీ వీళ్ళందరిలోకి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా నాన్నగారికి, ఎందుకంటే ఆయనకి హీ హ్యాజ్ నో నాలెడ్జ్, డిజిటల్ అనే నాలెడ్జ్ లేదు ఆయనకి, హీ హ్యాజ్ నో క్లూ. ఆయన నమ్మి నాకు ఫండ్ చేసి నాతో కొనిపించింది బికాజ్ ఆయన నా ఐడియా పైన నమ్మి. అండ్ ఐమ్ లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్. యూనో నేను అనుకునేదంతా ఆయన నన్ను బ్యాకప్ చేస్తూనే ఉన్నారు. సో దాని తర్వాత కెమెరా తీసుకొచ్చి 2 ఇయర్స్ ఖాళీగా పెట్టాను ఇక్కడ. దాని తర్వాత 2010కి వస్తాను రాజ్ చేసేటప్పుడు నేను అమెరికా నుంచి సినిమాటోగ్రాఫర్ని తెచ్చుకుంటాను, నేను షూట్ చేస్తాను, ఇది మొత్తం డిజిటల్లో వెళ్తుందని. వస్తాడు నారాజు వాస్ ద ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇండియాలోనే, రెడ్లో షూట్ అయ్యేది. అండ్ అట్ దట్ టైమ్ ఆండ్రియాస్ గ్యారెటన్ అన్న రిడ్లీ స్కాట్తో తీస్తుంటారు ఆయన కెమెరామ్యాన్. సో ఆయన్ని పిలిచి ఆయన్ని ఇక్కడ షూట్ చేయమన్నప్పుడు ఫస్ట్ 4 డేస్ తర్వాత జుమ్మన్ నాథన్ షూటింగ్ ప్యారలల్గా జరుగుతుంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్. యూనో అండ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్. అండ్ డిజిటల్ అంటే అలాంటి వాళ్ళు ముందు వ్యతిరేకంగా ఉంటారు. ఆయన వచ్చి ముందు లేదు మేము షూట్ చేస్తాం. సో దాంతో వీ డెడ్ యా. అండ్ డిజిటల్లో షూట్ చేయడం వంతన సినిమా సూపర్ హిట్ ఏమో అవదు, బట్ దట్ వాజ్ ద టెక్నాలజీ వీ యూజ్డ్. అండ్ వస్తాడు నారాజు వాజ్ నాట్ అ హిట్. దాని తర్వాత ఈ బీస్ దేనికైనా రెడీ తీసాం. దాని తర్వాత దెన్ కేమ్ దూసుకెళ్తా. అండ్ దేనికైనా రెడీ నుంచి హిట్లు ఉన్నాయంటే అది ద మెయిన్ రీజన్ గోస్ టు నా ఇద్దరు తల్లులు ఉన్నారు, ఆర్యాన అండ్ వివియాన, వాళ్ళకి క్రెడిట్ వెళ్ళాలి. అండ్ దేనికైనా రెడీ, దూసుకెళ్తా, పాండల్ తుమ్మెద, రౌడీ, అనుక్షణం, కరణ్ తీగ, సింగం 1 2 3, ఇప్పుడు త్వరలో రాబోయే డైనమైట్ కూడా. సో నేను నౌ కమింగ్ టు ఈ మూవీకి వచ్చేటప్పుడు నేను ఐ వాజ్ ఇన్ హాంకాంగ్ 1 ఇయర్ బ్యాక్. హాంకాంగ్లో ఉన్న అనుక్షణం ఇంకా స్టార్ట్ అవ్వాలి, రౌడీ అయిపోయింది, ఆ గ్యాప్లో నేను వెళ్ళాల్సిన వచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఉన్న ఐ వాజ్ లైక్ నేను విపరీతంగా ఇమెన్స్గా రెస్పెక్ట్ చేసేది, తిరిగి నా డ్రీమ్ని పర్స్యూ చేయొచ్చు గట్స్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. నో డౌట్, అఫ్కోర్స్ యూనో ఆయన ఎక్సెంట్రిక్ అనొచ్చు, ఆయన క్రాంకీ అనొచ్చు, ఆయన క్రేజీ అనొచ్చు, బట్ యూ కెన్ నాట్ సే హీఈస్ నాట్ ఎ జీనియస్. హీఈస్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ మేకర్. ఆయనతో చేరిన తర్వాతే ఆయన నో విష్ణు గో హెడ్ డ్రీమ్, నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావు, వై ఆంట్ డూయింగ్ అని ఆయన విపరీతంగా ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు బాగా క్లోజ్ కూడా ఆయన. అఫ్కోర్స్ ఆయనకి నేను క్లోజ్ కాదనుకోండి, నాకు బాగా క్లోజ్ ఆయన. అండ్ నేను హాంకాంగ్ వెళ్ళినప్పుడు మేము రోజు ఆల్మోస్ట్ రోజు మార్చి రోజు ఈ రోజుకు మాట్లాడుతూ ఉంటాం. నేను ఎందుకో ఆలోచిస్తూ నేనేంటి వై ఆంట్ వీ డూయింగ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్, మిగతా సినిమాలు కూడా తీయచ్చు కదా అని. నేను వెళ్ళక ముందు హృదయ కానీ అనే సినిమా చూడాలనుకున్నాను. నేను ఫస్ట్ సంపూర్ణేష్ని మా రికార్డింగ్ స్టూడియోలో చూసి ఫోటో తీసుకోవాలంటే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత పిలిచి, రే నేను హృదయకాలం చూడాలి, షో అరేంజ్ చేయనన్న ఇదే థియేటర్లో. షో చూసేటప్పుడు మా 5 మంది ఫ్రెండ్స్తో కూర్చోండి, వాళ్ళకి పెద్దగా తెలియలే హృదయకాలం అనేది ఏదో వచ్చిన సినిమా చూద్దాం అది అని. నేను హృదయకాలం చూసేటప్పుడు నేను గట్టి గట్టిగా నవ్వుకుంటున్నాను, ఎందుకంటే నాకు సంపూర్ణ చేసే కామెడీగా ఉండింది ప్రతిదీ. నా అందాన్ని చూసి అన్న వెంటనే నేను గట్టి గట్టిగా చప్పట్లు పెట్టుకుంటున్నాను. ముందు నుంచి ఒక SMS వచ్చింది, ఒరే
ఏంట్రా ఈ టార్చర్, ఈ సినిమా ఎందుకు చూస్తున్నారా అన్నారు. యూనో ఐ సా ద బ్రిలియన్స్ అండ్ ఆ సినిమా తీసిన నిర్మాతకి డైరెక్టర్కి ఎస్పెషలీ ఈయన్ని ఐడెంటిఫై చేసిన డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్ ఆయన కూడా స్టీవెన్ శంకర్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. యూనో ఒక నటుడిని ఐడెంటిఫై చేసి సినిమా తీసేదనేది ఇట్స్ నాట్ అ స్మాల్ జోక్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ సంపూర్ణేష్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ డ్రీమ్, ఐ కమ్ సంపూ గురించి తర్వాత చెప్తాను. దాని తర్వాత నేను సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి నేను సినిమా తీయాలనుకుంటున్నాను, ఆ అబ్బాయిని పిలవండి అని సంపూర్ణేష్. ముందు మా ఆఫీసులో అందరూ ఒక సెకండ్కి చూశారు, వీడికి చుప్పు దొబ్బింది అని ఫ్లిక్స్ అయ్యారు వాళ్ళందరూ. లేదు పిలవండి పిలవండి సంపూర్ణ పిలవండి, ఐ నీడ్ టు టాక్ టు దట్ మ్యాన్, రమ్మనండి, బ్రిలియంట్ అన్నారు. మా వాళ్ళు ఎవరికి ముందు అర్థం కదా ఎందుకు ఏంటి అని. దాని తర్వాత పిలిపించారు సంపూర్ణ, కూర్చోబెట్టి సంపు మెలికి తిరిగిపోతున్నారు, అనా 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 అని సంపు కూర్చొని అన్నాడు, సంపు నేను సినిమా తీయాలనుకుంటున్నాను నా బ్యానర్లో, కానీ కండిషన్ ఏంటంటే నా సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేరే సినిమా నువ్వు రిలీజ్ చేయకూడదు, యాక్ట్ చేసుకో, ఏం పర్వాలేదు. హాంకాంగ్కి వెళ్ళాను ట్రైనింగ్కి, దాని అక్కడ ఎందుకో కూర్చొని నిన్న తర్వాత ఎందుకో స్ట్రైక్ అయింది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. అక్కడ కొరియోగ్రఫీ, స్టన్స్ కొరియోగ్రఫీ చూసు, యూనో ఐడియా వాస్ ఫార్ములేటింగ్ ఇన్ మై మైండ్. ఇమ్మీడియట్గా నేను ఇండియాకి రామ్ గోపాల్ వర్మ గారికి ఫోన్ చేశాను, సార్ సంపూతో సినిమా తీస్తున్నాను కదా సార్, అది ఐ వాంట్ టు కాల్ ఇట్ లెట్ ఇట్ బీ అ కాప్ మూవీ సార్, చాలా ఎక్స్ట్రాడినరీ కాప్ మూవీగా ఉండాలి, లెట్స్ కాల్ ఇట్ సింగం 1-2-3 సార్ అన్న. కథ ఏమో కానీ విష్ణు, ఐడియా మాత్రం ఎక్స్ట్రాడినరీ, గో హెడ్ విత్ అన్నాను. దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అక్షత్ని నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకున్నాను. తీసుకొని యూనో మై ఐడియా ఈస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ షుడ్ బీ గివింగ్, కొత్త కొత్త వాళ్ళకి ఎన్కరేజ్ చేయాలి, న్యూ డైరెక్టర్స్కి ఎన్కరేజ్ చేయాలి, అండ్ యూనో న్యూ టాలెంట్ ఎన్కరేజ్ చేయాలి. నౌ వి ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్, ఇప్పుడు విపరీతంగా చేస్తున్నాను నేను. అండ్ అక్షత్కి పిలిచి, అక్షత్ యువర్ డైరెక్టింగ్ ఇట్ అన్నాను, ఎందుకంటే అక్షత్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసినప్పుడు ఐ సా ద సెన్సిబిలిటీ. దాని తర్వాత కూర్చున్న తర్వాత ఎలాంటి కథ చేద్దాం అది ఇది అనుకునే తర్వాత దెన్ ఐ సెడ్ దెన్ ఒక ప్యారడీ మొత్తం చేద్దాం, లెట్స్ మేక్ ఎ హ్యూజ్ ప్యారడీ అని చెప్పి అప్పుడు కూర్చొని ఆలోచించి రాసి కథ అంతా రాసిన తర్వాత డైమండ్ని పిలిచాను. డైమండ్ రత్నబాబుని పిలిచిన తర్వాత ఫస్ట్ సంపూర్ణేష్ బాబుక, సార్ నేను బాగా బిజీగా ఉన్నాను సార్, అది ఇదే ముందు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత ఉత్తమడేం కాదులేండి డైమండ్ రత్నబాబు, నేను పిలిచింది మరి డైనమైట్ అనుకున్నాడు రత్నబాబు. లేదు డైనమైట్ కొంచెం యాక్షన్ సినిమా, నీది కామెడీ బాగుంటుంది, నువ్వు వచ్చి అలాగే సార్ అలాగే సార్ అని వెళ్ళి ఏదో కొంచెం రూడ్గా ఎస్ఎంఎస్ పెట్టాడు, నాకు డేట్లు లేవు అది ఇది. ఫోన్ చేసి అతనికి అర్థమైన అర్థమయ్యే భాషలో మాట్లాడాను డైనమైట్కి, మన డైమండ్కి, ఇక్కడ ఉన్నా ఎక్కడ పారిపోయాడా, ఇక్కడ రా ఆయనకి పెళ్ళి అయిపోయింది పక్కరా, అర్థం మనోడికి అర్థమయ్యే భాషలో నేను మాట్లాడాను. మాట్లాడేసరికి అప్పుడు వచ్చి లేదంటే సారీ అండి అది ఇదని నేను డైమండ్కి ఒకటి చెప్పాను, చూడ్ డైమండ్ నేను ఇఫ్ నేను మోహన్ బాబు గారు అబ్బాయిని కాకపోతే నాకు విపరీతమైన కష్టం ఉండేది ఇండస్ట్రీకి రావడానికి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఒక్కడే లేండి, ఎవ్రీ ఫ్రైడే సినిమా హిట్ అయితే మార్కెట్ ఉంటుంది, లేకపోతే మార్కెట్ ఉండదు, అందరూ సరి సమానం, జనాలకు ఆ క్లారిటీ ఉంది అండ్ కళామ తల్లికి కూడా ఆ క్లారిటీ ఇచ్చేస్తుంది అందరికీ. చెప్పిన తర్వాత దెన్ డైమండ్ ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ ఇచ్చాడు సినిమాలో. డైమండ్ స్క్రీన్ ప్లే దానిపైన స్టోరీ పైన నువ్వు కూడా నాకు హెల్ప్ చేసావు, నీ టైటిల్ వేసాను, అబ్బాబ్బా వద్దండి స్టోరీ స్క్రీన్ ప్లే మీరే పెట్టుకోండి అది, ఎందుకంటే చాలామంది పైన ప్యారడీలు చేస్తున్నాం మేము, అది అతని అతని దగ్గరికి ఎవరు వెళ్తారని భయపడాను. సింగం ఇస్ అ స్పూఫ్, నా తోటి నటులకి నిర్మాతులకి దర్శకులకి నా విన్నపం ఏంటంటే వాచ్ ఇట్ విత్ హ్యూమర్, అది ఒక సటారికల్ కామెడీ, కించపరిచి ఎవరినీ చేయలే. సంపూకు ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే సంపూ ఏది చెప్పినా యాక్సెప్టబుల్, అదే కానీ సంపూ చేసినట్టు నేను చేసినా అది కొంచెం సీరియస్ అవుతారు అందరూ, బట్ సంపూ చేయడం వల్ల అది స్మూత్గా ఉంటుంది అనే నమ్మకంతో మేము చేశాను. ఇట్స్ అ వెరీ వెరీ సటిల్ మూవీ, హాలీవుడ్లో చాలా స్పూఫ్స్ వస్తాయి, 300 మూవీ గురించి వచ్చింది చాలా వచ్చింది, సో దీంట్లో సంపూ ఇస్ మేకింగ్ అ స్పూఫ్ మూవీ. అండ్ సంపు ఇస్ అ రైట్ ఎగ్జాంపుల్, కలగనే దాంట్లో తప్పు లేదన్న నిదర్శనం సంపు. ప్రతి ఒక్కడిలో నటుడు ఉంటాడు, ప్రతి ఒక్కడిలో దర్శకుడు ఉంటాడు, ఆ ఛాన్స్ రావాలి.
అండ్ సంపు ఈరోజు నేను చెప్తున్నాను, నేను ఆయన మీరు స్క్రీన్లో చూసారు ఈ ట్రైలర్స్లో 50% ఆఫ్ ద హీరోస్ ఈరోజు మా ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 50% హీరోలు ఇతనుకున్న యాటిట్యూడ్ కానీ ఇతనుకున్న ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ లేదు. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సి, అతను ఫెంటాస్టిక్ యాక్టరా కాదా అది మీరు డిసైడ్ చేయండి. హీ హ్యాస్ అ లాట్ టు లర్న్, బట్ ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఆ కాన్ఫిడెన్స్ సంపు ఇస్ గాట్ ఇట్ అండ్ హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. నేను చచ్చిపోతున్నాను, నన్ను చంపేసే ప్లాన్ వేసి ఉన్నారు, లేదు అది ఇదని. సతీష్ మాస్టర్ లేరు ఇక్కడ, ఫైట్ మాస్టర్, హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. ఇది నేను యాక్చువల్గా ఏప్రిల్లో రిలీజ్ చేయాల్సింది. కేవలం గ్రాఫిక్స్ ఎక్కువ అవడం వల్ల నేను రిలీజ్ చేయలేకున్నాను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఆ సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. బాహుబలి అంత పెద్ద గ్రాఫిక్స్ ఏం లేదు, బట్ ఎస్, మా సినిమా రేంజ్కి సంపు ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో దాట్ గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుంది. అది 28-99% దేవుడి దయ వల్ల, బాబా ఆశీస్సుల వల్ల రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ పృథ్వీ గారు థ్యాంక్ యూ, నేను అడిగిన వెంటనే కాదనకుండా చేశారు. నాకు డి నుంచి బాగా పరిచయం. అండ్ ఐ బిలీవ్ ఇన్ గెటింగ్ టాలెంట్ అండ్ ఈ స్టేజ్ పైన చూసేది ఇమ్మెన్స్ టాలెంట్ని చూస్తున్నారు. అని నాకు ఒక సినిమాకి మాస్టర్ గణేష్ మాస్టర్తో కదా, శేఖర్ మాస్టర్తో అసిస్టెంట్గా వచ్చారు. అండ్ ఆవిడ మాస్టర్ అయ్యారని తెలిసిన ఫస్ట్ థింగ్ ఐ సెడ్ ఇస్ లేదు, నా సినిమాలో ఆవిడ మాస్టర్ కావాలి. సో ఆవిడ వచ్చారు, షీఈస్ గాట్ ఇమ్మెన్స్ టాలెంట్. ఉండి ఆ హీరోయిన్తోనే నవ్వుతేదో సరసాలు ఆడుతూ ఉంటాడు. అది కెమెరా కట్ చెప్పిన తర్వాత కూడా సరసాలు ఆడినట్టున్నాడు, ఆ అమ్మాయి ఫంక్షన్కి రాలా, సంపూ ఉంటే రాలని చెప్పింది. సో అది ఎంతవరకు నిజమో ఆఫ్ ద రికార్డ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇస్ అవుతుంది, మీరందరూ చూసి ఆదరించండి. త్వరలో మా తెలిసి ఇప్పుడే జితేష్ అంటూ ఉన్నాడు, నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ పేపర్ యాడ్ పోస్టర్స్ పడేసరికి ఆడియో రిలీజ్డ్ అని, ఎంత 300,000 కాపీలు అమ్ముడిపోయాయా, అదే అదే సంథింగ్ అదే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ పెడదాం అంటున్నారు. సరే ఒక వారం అయిన తర్వాత ఎన్ని డిస్క్లు అమ్ముడిపోతాయి చూసి దాని తర్వాత సంపు గారి డేట్లు తీసుకొని విల్ హ్యావ్ అన్ అదర్ ఈవెంట్ అని ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఇట్. కానీ ఏ సినిమాకైనా ఏ డ్రీమ్కైనా ఈ సక్సెస్ని బేస్ చేసే ఉంటుంది. సో దిస్ మూవీ హిట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మై అండ్ మై కంపెనీ అండ్ మై డ్రీమ్. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఏప్రిల్ ఈ మే నుంచి నెక్స్ట్ మే లోపల ఐ షుడ్ కమ్అట్ విత్ అట్లీస్ట్ 4-5 ఫిల్మ్స్. లెట్స్ సీ, గాడ్ స్పీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.